హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయేది వచ్చేసి హైయెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ అన్నమాట. ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి ప్రోడక్ట్ అన్నమాట. సో ఆ మెటీరియల్ మనకి చాలా తక్కువ ప్రైస్లో ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, మన లోకల్లో హయ్యెస్ట్ కాస్ట్కి ఎట్లా సేల్ చేయాలి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే టామరిండ్ అంటే చింతపండు అని అంటారు, అలాగే హిందీలో ఇమ్లీ అని అంటారు అన్నమాట. సో ఇది ప్రతి ఒక్క ఇంట్లో కూడా డైలీ కర్రీస్లో కావచ్చు, ఇతరత్ర వాటికి రెగ్యులర్గా యూజ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇది టూ టైప్స్లో మనకి అవైలబిలిటీలో ఉంటుంది అన్నమాట. ఒకటి వచ్చేసి విత్ సీడ్స్లో, అలాగే వితౌట్ సీడ్స్లో అన్నమాట. చింతపండుని మనం బల్క్ క్వాంటిటీలో పర్చేజ్ అనేది చేసుకోవాలి. అలాగే ఈ చింతపండు వచ్చేసి మనకి రౌండ్ షేప్లో, చపాతీ షేప్లో మనకి మిషన్లో కటింగ్ అనేది అయ్యి వస్తుంది, అలాగే బాక్స్ టైప్లో కూడా కటింగ్ అనేది వస్తుంది అన్నమాట. అలా కాకుండా విడిగా కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. కంప్లీట్గా మనకి టామరిండ్ అంటే చింతపండు, ఇమ్లీ అనేది ఎక్కడ తక్కువ ప్రైస్కి, చాలా చాలా తక్కువ ప్రైస్కి మనకి అవైలబిలిటీ ఉంటుంది, ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా నేను మీకు డెస్క్టాప్ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా మనము ఇండియా మార్ట్లోకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, అంటే చాలా తక్కువ ప్రైస్కి వితౌట్ సీడ్స్తో మనకి బల్క్ క్వాంటిటీలో పర్చేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒక టామరిండ్ చపాతీ షేప్లో అనేది ఉంది, ఒకసారి చూడండి. చాలా హై క్వాలిటీలో కంపెనీ వాళ్ళు అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. శ్రీ వినాయక ట్రేడర్స్ తమిళనాడు అనేవాళ్ళు అనమాట. ఈ టామరిండ్ ఎక్కువగా మనకి తమిళనాడులో ఫేమస్ అనమాట. సో ఈ టామరిండ్ అనేది ఎక్కువగా మనకి తమిళనాడులో ఫేమస్ అనమాట. బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకుంటే మనకి చాలా తక్కువ ప్రైస్లో సెండ్ అనేది చేస్తారనమాట. హోల్సేల్గా మనం పర్చేజ్ అనేది చేసుకోవాలి. మన లోకల్ మార్కెట్లో సీడ్లెస్ చింతపండు వచ్చి ఆల్మోస్ట్ ఆల్ గ్రేడింగ్లో సెగ్రిగేట్ చేసే తక్కువ కాస్ట్లో ఉన్నటువంటిది 170 రూపీస్ నుంచి మనకి అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. అంటే మంచి క్వాలిటీ ఉన్నటువంటి చింతపండు వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 220 రూపీస్ వరకు సేల్ అనేది చేస్తూ ఉన్నారు. మీకు పర్ కేజీ కేవలం 90 రూపీస్కే మీకు సీడ్లెస్ది అవైలబిలిటీలో ఉందన్నమాట. కాకపోతే మీరు 10 కేజీస్, 20 కేజీస్, 50 కేజీస్ బ్యాగ్ అనేది పర్చేస్ చేస్తేనే మీకు తక్కువ ప్రైస్లో వస్తుందన్నమాట. ఒకసారి చూడండి, ఇది వచ్చేసి కంపెనీ శ్రీ వినాయక ట్రేడర్స్, కేజీ వచ్చేసి 90 రూపీస్కే మీకు సప్లై చేస్తున్నారు. అలాగే మరొక కంపెనీ వాళ్ళు వచ్చేసి కేపిఎన్ టామరిండ్ అనమాట. వీళ్ళు కూడా మీకు 160 రూపీస్కనే సేల్ చేస్తున్నారు. అంటే ప్రైజెస్ అనేది వేరియేషన్ అనేది ఉంటుందన్నమాట క్వాలిటీని బేస్ చేసుకొని. వీళ్ళు వచ్చేసి విత్ సీడ్స్తో ఉండేది 100 రూపీస్కి సేల్ చేస్తున్నారు. మరొక కంపెనీ 105, ఇంకొక కంపెనీ వచ్చేసి 120 రూపీస్కి సేల్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో మీరు ఇలాగ తమిళనాడులో ఉన్నటువంటి చింతపండుని, ఇమ్లీ అంటే టామరిండ్ని డైరెక్ట్గా కంపెనీ దగ్గర నుంచి బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకొని మీ లోకల్లో సేల్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయన్నమాట. మీకు చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది కాబట్టి, మన లోకల్ మార్కెట్లో 200 రూపీస్ వరకు ఉంది కాబట్టి మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. సపోజ్ ఇక్కడ కేజీ వచ్చేసి 90 రూపీస్ అనేది ఉంది, మనకి ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ చూసుకుంటే ఒక 10 రూపీస్ తీసేసినా కానీ 100 రూపీస్ అనుకుంటే, మన లోకల్లో 170 రూపీస్కి పర్ కేజీ సేల్ చేసినా కానీ ఒక కేజీ మీద మనకి 70 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. మంత్లీ మనము సుమారుగా 1000 కేజీస్ సేల్ చేసినా కానీ ఆల్మోస్ట్ ఆల్ 70,000 రూపీస్ మనకి ఈ టామరిండ్ బిజినెస్ మీద ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఇది మీరు సేల్ చేయాలి అంటే ఫుడ్ లైసెన్స్ అనేది తీసుకుంటే సరిపోతుంది. బల్క్ క్వాంటిటీలో సేల్ చేసేటప్పుడు GST అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో మీకు ఈ చింతపండు అంటే టామరిండ్, ఇమ్లీ అనేది బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే డైరెక్ట్గా కంపెనీ వాళ్ళ నెంబర్స్ అనేది డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళతో డైరెక్ట్గా మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకొని ఈ బిజినెస్ని అనేది స్టార్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.